చూశాను భయ్య, చాలా బాధ అనిపించింది. మనం పల్లవ ప్రశాంత్ గారిని ఒక్కడిని రైతు బిడ్డ అనే అమాయకం చేసేసి టార్గెట్ చేసేసి వేధిస్తున్నారు అందరు కలిపేసి. అరే పల్లవ ప్రశాంత్, నువ్వు ఎంతో కష్టపడి బిగ్ బాస్ పోయినావు, పోయినావు సంతోషం, శుభాకాంక్షలు. నువ్వు బిగ్ బాస్ సీజన్ 7 గెలిచిరా, లేకపోతే ఆ రాధిక కడుపు చేసిరా. ఎందుకంటే వాళ్ళ అమాయకుని కాడికి పోయి సోపలు కూర్చొని నీ గుండె ఎవరికి ఇస్తావు, అదే వరకు ఇస్తావు, ఇదే వరకు ఇస్తావు అని చెప్పేసి లవ్ చేసినట్టుగా నటించి వాడిని బ్లేమ్ చేసి బదనం చేసి వాడిని బయటికి పంపించే ప్రయత్నం చేసింది. అందుగురించి ఈ మాట అంటున్నా. ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరో దీపట, ఆ దీప ఏమంటున్నాంటే అరే నీకు ఆ బీటెక్ చదివిన వాళ్ళ కష్టాలు తెలుసారా అంటున్నాడు. ఓకే, ఆయనకి తెలియదు, నీకు తెలుసు కదా, బీటెక్ చదివిన వాళ్ళ కష్టాలు నీకు తెలుసు కదా. ఎంతమంది కన్నీళ్లు చూసినావు, ఎంతమంది బీటెక్ విద్యార్థుల కన్నీళ్ళు చూసినావు, ఎంతమందికి జాబులు ఇప్పించినావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు. వానికి తెలియదు రైతు బిడ్డ, నీకు తెలుసు కదా, నువ్వు నీకు తెలిసి నువ్వేం పీకినావు. మూడోది ఆయన ఎవరు అన్వేషణ అంట, ఆ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరుక్కుంటూ ఏ అమ్మాయిని వస్తే ఆ అమ్మాయిని తీసుకుపోయి ఓయిలో తీసుకుపోయి బాగా దబ్బేసి ఇంకొక దేశానికి పోతాడు. ఆయన నీతో చెప్తున్నాడు రైతు రైతు అని చెప్పేసి రైతు పేరు చెప్పుకొని పల్లవ ప్రశాంత్ గారు బిగ్ బాస్లో పోయిండు, అమ్మాయితో పుల్లివారు కలుపుతున్నాడు అంటున్నాడు. మరి ఈయన చేసేది అంటే ఈయన చేస్తేనేమో రాసలీలలు, ఇంకొకరు చేస్తేనేమో చెప్పారమ్మా. అది ఇప్పుడు అదే ఇప్పుడు వీడు ఒక రైతు బిడ్డ అమ్మాయితో మాట్లాడి అంటే పుల్లివారు కలుపుతున్నారు కదా, మరి అదే విజయదేవర్ కన్నా చేస్తే ఓకేనా, ఓకేనా అల్లు అర్జున్ చేస్తే ఓకేనా, చెప్పయ్యా చిరంజీవి చేస్తే ఓకేనా, బాలకృష్ణ అంటే వీళ్ళైతేనే హీరో హీరోయిన్. ప్రతి మనిషికి రెండు కళ్ళు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, రెండు చెవులు ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి, అందరికి అవయవాలు ఉంటాయి భయ్యా, అవునా కదా. అందరూ ఒకటే కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ తోటి వాళ్ళు పైకి వెళ్తారు, టాలెంట్ లేని వాళ్ళు కింద ఉంటారు. నేను అందుకనే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలని ఎందుకనాలా, బుర్రలో అనేది నేను అనేది చదువులో కాదు, బుర్రలో కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలంటే బుర్రలో ఉండాలనేది నా కంటెంట్. ఎవరైనా ఐ డోంట్ కేర్ భయ్యా, నేను ఎవరు ఫ్యాన్ కాదు, కాకపోతే ఏంటంటే ఆడ దుర్మార్గాన్ని చూసి స్పందిస్తున్నాను. థ్యాంక్ యూ.